సైకిల్ మీద ప్రచారం కోసం కోటి రూపాయలతో సైకిల్ని రెడీ చేశారట. మొత్తానికి ఆ సైకిల్ ఖరీదు కూడా చాలా కాస్ట్లీ అంటూ తెలుస్తోంది. మొత్తానికి మన జూనియర్ ఎన్టీఆర్ సైకిల్లో ప్రచారం చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఆ సైకిల్ ఖరీదే కోటి ఉందంటే మరి ఆ సైకిల్ బంగారంతో తయారు చేయించారా అన్న అనుమానం రావచ్చు. మరి ఏం ప్రత్యేకతలు ఉన్నాయో ఏమో తెలీదు. ముందులాగా హెర్గల సైకిళ్ళు లేకపోతే హీరో సైకిళ్ళని కాదు, ఇప్పుడు ఈ సైకిల్కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయని సమాచారం. మొత్తానికి ఈ ఇంపోర్టెడ్ సైకిల్లో ప్రచారానికి మరి నాంది పలుకుతున్నారు మన జూనియర్ ఎన్టీఆర్. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. సో చంద్రబాబు నాయుడు అలాగే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో ప్రబంధనం చేయడానికి తెలుగుదేశం పార్టీని ఇప్పుడు పుషప్ చేస్తున్నారు. 2024 ఎన్నికలకు గాను ఖచ్చితంగా దాంట్లో నాకు ఎంతో అద్భుతమైనటువంటి సపోర్ట్ చేయాలని కోరారట. దీంతో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రచారానికి రెడీ అవుతున్నట్టుగా సమాచారం. ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. అంతేకాకుండా సైకిల్ ప్రచారానికి కూడా జూనియర్ ఎన్టీఆర్ ఓకే అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఓకే అంటారు కానీ ఆయన ప్రశాంతంగా ఉంచుకోవడం మన బాధ్యత. ఈ సమయంలో పలుమార్లు ఎన్నిసార్లు చెప్పినా కూడా సరే మారకపోతే మనం ఏం చేయాలి, ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలు కూడా అంతే అంటూ చెప్తున్నారు. మొత్తానికి మన జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం పక్కా అని తెలిసి చంద్రబాబు చాలా సంతోషిస్తున్నారు. అంతేకాదు ఇప్పుడు ప్రచారానికి తను ఒక కొత్త సైకిల్ని చేయించుకుంటున్నారని, దీని ఖరీదు సుమారు మరి 1 కోటి రూపాయలు ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి 1 కోటి రూపాయలతో ఒక సైకిల్ కొన్నారా, దీని ప్రత్యేకతలు ఏముంటాయో అంటూ అందరూ ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారైంది.